బీఆర్ఎస్ ఆలియాస్ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఈ ముక్కోడు తెల్లవారుజామున పిల్లి కళ్ళలోకి వచ్చిందంట, దాన్ని బీఆర్ఎస్గా మార్చాడు. ఇంకా బీఆర్ఎస్ మార్చిన దగ్గర నుంచి వాడి దరిద్రం పట్టుకుంది. ఆ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీలో ఉండేట్లేరు. అందరినీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ పిలిపించి అందరికీ మటన్ బిర్యానీ పెట్టినా కూడా తిని రెండో రోజే ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతా ఉన్నారు. తాజాగా చేవెళ్ళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా పోయి అక్కడ హరీష్ రావు ఢిల్లీలో ఉండగానే పోయి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇంకో మణిపాల్ రెడ్డి, ఇంకో మహేందర్ రెడ్డి అంతా క్యూల్లో ఉన్నారు. సగం మంది కాంగ్రెస్లోకి, మిగతా సగం మంది బీజేపీలోకి జాయిన్ అయిపోతూ ఉన్నారు. 25 మంది కనుక జంప్ అయిపోతే ముక్కోడి పార్టీలో ఆ చీలిక వర్గాన్నే గుర్తిస్తారు. ముక్కోడికి అసలు ఆ గుర్తు, కారు గుర్తు కూడా పోయేటట్టుంది. ఈ అహంకారాన్ని తట్టుకోలేక చాలామంది పోతా ఉన్నారు. ఇక మల్లారెడ్డి అయితే ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆ డీకే శివకుమార్ని కలిసినా ఫలించలేదు. ఇలాంటి అరాచకవాదిని మా పార్టీ భరించలేదురా. ఇప్పటికే చాలామంది కుంభకోణాలు చేసి కాంగ్రెస్ పార్టీ అంటే కుంభకోణాల పార్టీగా మిగిలిపోయింది. ఇక నిన్ను కూడా తీసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి డ్యామేజే కానీ ప్రయోజనం ఉండదు. హైదరాబాద్లో చెరువులన్నీ సగం కబ్జా చేసి ఇంజనీరింగ్ కాలేజీలు కట్టాడు. వర్షం పడితే ఆ కాలేజీలకు పిల్లలు పడవలేసుకొని పోవాల్సి వస్తామని, అలాంటి వాడిని తీసుకోవడానికి సిద్ధంగా లేరు. కొంతమందిని మాత్రమే కొంచెం క్లీన్ చిట్ ఉన్న వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళు ఈరోజు మెదక్ సంగారెడ్డిలో మరో నలుగురు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ కీలక నేత సమావేశం కాబోతూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఇక ముక్కోడు కొత్త పార్టీ పెట్టుకోవడం ఆ బీఆర్ఎస్ ఇక ముక్కోడిది కాదు. 25 మంది అయితే జంపు కావడానికి సిద్ధంగా ఉన్నారు. చివరికి మిగిలేదు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కన్నారావు, కవితారావు, ఇంకంతే. పార్టీలో ఇంకెవడు ఉండేవాడు కనపట్ల. రాబోయే కొద్ది రోజుల్లో ఎవడెవడు ఉంటాడు, ఎవడెవడు పోతాడు అనే దాని మీద మరో వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.